బాయ్ మనోజ్, నాకు హెల్ప్ చేయాలి. వెరీ సీరియస్ ప్రాబ్లం, ఇలా చేయకూడదు. కానీ తప్పట్లేదు. కైలాష్ని కలిసావా? చూశాను బాయ్, వాడు వేరే సెక్షన్లో ఉన్నాడు. ఎందుకు? ఏంటి నడగొద్దు, కైలాష్ని చంపే. నీకేం కాకుండా నేను చూసుకుంటాను, ఎంత కావాలంటే అంత ఇస్తాను. అలాగే బాయ్, కానీ వాడు వేరే సెల్లో ఉన్నాడు. ఓ పంచే, నీ రూమ్ మీద తల పగల కొట్టి నిన్ను వాడి సెల్లో వేసేలా నేను చూసుకుంటాను. ఓకే బాయ్. This is tuning. Tuning chala important. Just a second. Phone jail kada? Endu jail idu? Class evening 6 kandi. Adi kuda weekly once. Ila edina guitar eppudu nechukovali, orchestra lo eppudu pettali, program lo eppudu ivali. Na career anta sankanagi poyala undi. Guitar anta easy kadu sir. Aina ippudu kudardandi, intini unda chuttalu unnaru. Chuttalu elipoyiki phone je. ఎవరు లేనప్పుడు సరేనా? సరే అండి. రోజు వీడితో ఫోన్ లో మాట్లాడడం బెటరా, వీడిని చంపేసి జైలుకి వెళ్ళిపోవడం బెటరా? నమస్కారం సార్. శుభం. ప్రతివారం మీరు ఈ గుడికి రావడం మా అదృష్టం. తీసుకో. తంద్రా సార్, నమస్తే. వదలండ్రా, మాకు చిన్న హెల్ప్ చేయాలి సార్. ఏంటి నాన్నది? అది మాకు పెద్ద ఏదో సైట్ కూడా వస్తున్నాడు. పెళ్ళి ఎప్పుడు అవుతుందో చెప్పండి సార్. నమస్తే గురుజీ. మీ అక్కకి పెళ్లి టైం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న నా ముందుకు వచ్చిందిరా. పైగా ఇవాళ శుక్లాష్టమి, అందులోనూ సాటర్న్ రివర్స్ లో ప్రయాణం చేస్తున్నాడు. ఇవాళ నీ కాబోయే వుడ్ బి ని ఈ తంత్రా చూపిస్తున్నాడు. అయ్యా, హైదరాబాద్ నాప్తి అమ్మా, డైస్ తీసుకో, కలుపు వేసేయ్. ఆదుగో, చూసారా? ఆదుగో, చార్మినార్ నాలుగు స్తంభాలు క్లియర్ గా కనిపిస్తున్నాయిరా. రే, మీ అక్క తీసుకుని చార్మినార్ వెళ్ళండి. అయ్యయ్యో, చార్మినార్ ఎందుకు సార్? వెళ్ళమ్మా, నేను చెప్తున్నాను కదా, ఈ తంత్రా చెప్తున్నాడు, నువ్వు చార్మినార్ దగ్గర వెళ్ళంతే. ఏరా, వెళ్ళిపోయారా? ఆల్రెడీ మేము చార్మినార్ దగ్గర ఉన్నాం సార్. అరే ల్యాప్టాప్ తీరా. తీశాను గురువు గారు. గూగులర్ ఓపెన్ చేయి. చేశాను గురువు గారు. హైదరాబాద్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఓపెన్ చేయి. రే, మీ అక్కని తూర్పు దిక్కు నిలబడమని చెప్పరా. అక్క, తూర్పు తిరిగి నించా? మీ అక్కని కుడివైపు తిరగమని చెప్పు. ఎందుకు సార్? మీ బావ కనబడతాడరా. అక్క, కుడివైపు అంటే చూడు. అమ్మా, రూపాయి 2 రూపాయలు ధరం చేయడమ్మా. బాబు సార్, ఇక్కడ ముష్టోడు కనబడ్డాడు సార్. ఓ, అయితే తప్పు తప్పు రే, లెఫ్ట్ సైడ్ నిలబడమను. సారీ సార్, తప్పైపోయింది. ఆ, నించుంది సార్. నిలబడింది కదా, ఇప్పుడు కనిపిస్తాడు మీ బావ. ఎవరిని చూస్తే మీ అక్క గంట కొట్టేస్తుందో వాడే. సార్, మాకు గంట కొట్టేస్తుంది సార్. ఒరే పిచ్చి అదవా, గంట ఐస్ క్రీమ్ బండిదిరా. సార్, మీరు చెప్పినవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి సార్, ఈయన్ని ఫిక్స్ ఇవ్వమంటారా? ఫిక్స్ క్విక్ ఫిక్స్ ఫిక్స్ అక్క, ఈడి అంట ఫిక్స్ అయిపో. వీడా ఛాన్సే లేదు. రోడ్ మీద ఏం చేస్తున్నావు? చుట్టాలన్నా వెళ్ళిపోయారు. నువ్వు మాట చెప్తే నేను కూడా వెళ్ళిపోతాను. ఏంటి? చచ్చిపోతాను. నిజంగా చేస్తావా? చచ్చిపోతాను. అయితే చెప్తాను. నేను చెప్పేస్తాను. చెప్పా, నిజంగా చెప్పేస్తాను. కొంచెం ఫీల్ తో చెప్పు. ఐ లవ్ యు. ఏం చెప్పేది? మరి చావ్. ఏంటే చేస్తానన్నావుగా, చావ్. ఆ, చేస్తాంలే, ఇయాలో రేపో, ఏదో రోజు చావుకుంటామేంటి. ఎక్కడరా బార్, అమ్మాయిలు ఎక్కడో కమ్సికమ్ దస్ దస్ చెయ్యి దస్. చెప్పురా,
అమ్మాలా ఎవరు చెప్పురా ప్లీజ్ రా. ఇదేనారా నువ్వు అడిగేది? నీ అబ్బా నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. చిన్నప్పుడే నన్ను అరెస్ట్ చేయించావు, ఆ తర్వాత చీటకి మాటికి ఎస్ఐ నన్ను లోపలేస్తుంటే చిరాకేసి ఆడనే లేపేశా. 15 ఏళ్ళు లోపలుండొచ్చా. నా యవ్వనం మొత్తం కరిగిపోయింది. రే నీకేం కావాలంటే అది ఇస్తా. నన్ను ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చావు చెప్పు. అమీర్ పేట్ స్లామ్ లోంచి తెచ్చాను. ఎందుకురా నన్ను మా అమ్మ నాన్నకు దూరం చేశావు? నిన్ను ఒక్కడనే చూసానా? లేదా చాలా మంది పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరం చేశాను. వాళ్ళు అడుక్కోడానికి నేను బతకడానికి. ఊపర్ ఎక్సాలే హమ్కైతే భగవాన్, నాలాంటి దుర్మార్గులు నీలాంటి మంచి వాళ్ళని ఏడ్పించుకు తింటుంటే వాడికి ఇష్టం. దేవుడు మనందరితో కబడ్డీ 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 కబడ్డీకి వెళ్తా. మా నాన్న ఏం చేసేవాడు? హోటల్ మూసేవాడు. మీ అమ్మ కూడా అదే కూలీస్. మా అమ్మ నన్ను గుర్తుపడతావా? పడతా, మనలో ఉంటే ఖచ్చితంగా గుర్తుపడతా. ఈ రోజు నీకు ఎంత కావాలంటే అది పోస్తా, డబ్బులు ఇస్తా. ఈ సెల్ ఫోన్ నుంచి సిటీ అంతా తిరుగు. ఠీకా మెరకో ఘర్ చాయే. నా ఇంట్లో ఉండు. నాకు టీవీ రిమోట్ కూడా కావాలి. ఎందుకంటే నాకు జైల్లో ఇవ్వలేదురా. సరే సుకుమారి, చాలా రోజులైంది నీ చేంజెస్. ఓసారి లైవ్. ఆహా, నీకు బంపర్ ఆఫర్ తగిలేటట్టు ఉంది సుకుమారి. అవునా? నీకు తగిలితే నాకు తగిలినట్టేగా. నా చేయి కూడా చూసుకుంటా. బాబా ఇదేంటి? ఏమేం స్వామి? అరే కాసే గురుగారు. కాసే కాసే పట్ల. ఏమైంది గురుగారు? ఊళ్ళో అందరి జాతకాలు చూస్తాను, నా జాతకం చూసుకుంటూ మర్చిపోయాను రా. నా జీవితంలో దరిద్రం ఎంటర్ అవుతుందిరా, శనిగాడు ఎంటర్ అవుతున్నాడు. 6 నెలల వరకు మనశ్శాంతి ఉండదురా. నా సుకుమారికి మానగండం కూడా ఉందిరా. ఏమిటే నవ్వుతావేమిటే? గండం గండమే. ఆ శనిగాడు ఎప్పుడు వస్తాడో, ఏ రూపంలో వస్తాడో మరి వాడిని గుర్తుపట్టడం ఎలా గురూజీ? తీసుకురా మ్యాప్ తీసుకురా. అదిగో జూబ్లీ హిల్స్, జూబ్లీ హిల్స్ లో ఉన్నాడు కదా, పద త్వరగా రారా. సుంఠా గురుగారు ల్యాప్టాప్ ఓపెన్ చేయి. అలాగే గురుగారు. అటువైపే అటువైపే చూడు, చూస్తూనే ఉండు. వస్తున్నాడా శనిగాడు? వస్తున్నాడా గురుగారు? నిజంగానే వచ్చేస్తున్నాడు. శనిగాడి గెటప్ చాలా బాగుంది. వాడు ఇటువైపే వచ్చేస్తాడు రా, మన దగ్గరికి వచ్చేస్తాడు. తంత్ర, నా పేరు నీకెలా తెలుసురా? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఇలా పావురాలు ఎగురుతున్నాయేమిట్రా? గుర్తుపట్టలేదా? లేదురా. లుక్ ఇట్ టు మై ఐస్. అమ్మో నువ్వా? నీకోసమే వచ్చా. నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, తీర్చేస్తా. రావద్దురా, నీ దండం పెడతాను రా. వస్తా. వద్దురా రే. వస్తా వస్తా, ఇట్స్ మై ప్రామిస్. గురుగారు అంత భయపడుతున్నారు, ఎవడండి వీడు? నా మొగుడు రా, నన్ను వేస్తాడు వీడు. అమ్మో మంత్రి రాజేంద్ర కుమార్ హత్యలో ప్రధాన నిందితుడు జైలు నుంచి పరారయ్యాడు. చాలా నాటకీయంగా జరిగిన ఈ పరారీ మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జానీ భాయ్,
చెప్పండి ఏం చెప్తారో నీ అమ్మ కడుపు కావాలా, వాడు జైలు నుంచి పారిపోయాడు కైలాస్ గాడు. ఏమయ్యా తెల్లారితే నా ఎలక్షన్ అయ్యా. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, వాడు కనపడకూడదు అంతే. వాడు కనపడపోతే నేను గెలుస్తా. నీ దయా. ఏమైంది? కైలాస్ తప్పించుకున్నాడు. మన గురించి అర్థమైపోయి ఉంటుంది. వాడు బతకూడదు. ఒకవేళ బతికినా మాట్లాడు.